नमस्ते वेलकम टू मन तेलुगु टीवी 6x24 हेडलाइंस। विधुलु पाटिंचनी वारिकी हक्कुलु उंडवु, अभिवृद्धि संक्षेमंपै प्रभुत्वालु दृष्टि पेट्टाली, उपराष्ट्रपति वेंकय्य नायडु सूचन। ప్రపంచమంతటికీ ఒకే సౌర గ్రిడ్ ఉండాలి, ప్రకృతి సమతౌల్య పునరుద్ధరణకు అత్యుత్తమ మార్గం, ప్రధాని మోడీ సూచన। హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్, క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్। अमेरिका अध्यक्षुडु जो बाइडेन कु एदुरु देब्ब, वर्जीनिया गवर्नर गा रिपब्लिकन नेता एन्निक। प्रपंच नेतल्लारा पनिकिरानी वाग्दानालु आपंडी, काप 26 सदस्सुलो 14 एळ्ल बालिक विनिशा गर्जन। విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్ పాలకులు, తాలిబన్ ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్దీన్ ప్రకటన। ప్రభుత్వానికి స్పందించే హృదయం ఉండాలి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన। దేశంలో డెంగీ డేంజర్ బెల్స్, కేంద్రం హై అలర్ట్, రాష్ట్రాలకు కేంద్ర బృందాలు తరలింపు। మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీతో కరోనాకు చెక్, ఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి వెల్లడి। ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఎలాంటి ఒత్తిడి లేదు, సీఎం వైఎస్ జగన్ ప్రకటన। అమరావతి రైతులుగా చెప్పుకుంటున్న వారు చంద్రబాబు బినామీలే, వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ సంచలన ప్రకటన। అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్లు, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శ। ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, నాయకులు కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు। హుజూరాబాద్ ప్రజలు ఆత్మను ఆవిష్కరించారు, బీజేపీ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన। భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలి, టిఆర్ఎస్ నేత మంత్రి కేటీఆర్ పిలుపు। తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేయండి, 24న ఢిల్లీలో జాతీయ మహాసభ, మందకృష్ణ ప్రకటన। తెలంగాణ పత్తి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైంది, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి। భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా నూతన కేసులు, తాజాగా దేశంలో 11903 కరోనా పాజిటివ్ కేసులు నమోదు। చైనాలో మళ్ళీ లాక్ డౌన్, నిత్యావసర సరుకుల కోసం కూడా బయటకు వెళ్ళని ప్రజలు।
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, తండ్రి కుమార్తె దుర్మరణం. దక్షిణ సుడాన్ రాజధాని జుబాలో కుప్పకూలిన కార్గో విమానం, ఐదుగురు మృతి, అధికారుల వెల్లడి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో మరోసారి బాంబుల మోత, 19 మంది మృతి. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న కారు, సొల్లూరుపేట ఎంపీడీఓ నర్మదా మృతి, పలువురికి గాయాలు. తెలంగాణలో భారీ వర్షాలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ఏవి బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే లన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.